ఎనిమిదేండ్ల మోడీ కేసీఆర్ పాలనలో గిరిజనుల హక్కులు అడుగడుగునా కాలరాసి వేయబడ్డాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రిజర్వేషన్ల నుంచి పోడు భూముల వరకు గిరిజనులను రెండు ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. గిరిజన బిడ్డలకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు రేవంత్. బ్రిటిష్ వారిపై పోరాటం చేసి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కూసుమంచి నుంచి పాదయాత్ర చేపట్టారు. కూసుమంచిలోని గణపేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు. గిరిజన రిజర్వేషన్లు 6 నుంచి 10% పెంచాలన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గిరిజన దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశామన్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై ప్రపోజల్స్ పంపామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే కేంద్రం మాత్రం ప్రతిపాదనలు రాలేదన్నారు. గిరిజనుల సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. 6% నుంచి 10% రిజర్వేషన్స్ పెంచే విషయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు వైఫల్యం చెందినాయి. అదే విధంగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మేము ప్రపోజల్ ని కేంద్రానికి పంపించినామని చెప్పి వాళ్ళు చెప్తారు. మాకు ఏ ప్రతిపాదన రాలేదని ఈయన చెప్తాడు. ఈ విషయం కూడా భారత రాష్ట్రపతి గారికి తెలియజేస్తూ ఒక ట్రైబల్ ప్రెసిడెంట్ గా చెరవ చూపాలని చెప్పి ఈరోజు భారత రాష్ట్రపతి గారిని అడగడం జరిగింది. మునుగోడు సీటు తమదేనని తిరిగి ఆ సీటును గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మునుగోడు ప్రజలను ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు చేరారో, కనీసం ఎందుకు రాజీనామా చేశారో కూడా ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి ప్రైవేట్ మెడికల్ కాలేజీ సీట్లను బహిరంగ వేలానికి పెడుతున్నారని ఆరోపించారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలలో మాత్రం ఏదైతే ఉందో 50% మాత్రం తెలంగాణ స్టేట్ రిజర్వేషన్, దాంతో పాటు ఎస్సీబీసీ రిజర్వేషన్ కు అనుగుణంగా సీట్స్ అలిగేట్ చేస్తున్నారు. వీళ్ళు మేనేజ్మెంట్కే స్వేచ్ఛనిచ్చే విధంగా ఫీ స్ట్రక్చర్ అధికారికంగా నిర్దేశించబడ్డప్పటికి కూడా స్థానికులకు ఏదైతే ఉందో అవకాశం పొందలేకపోతుంది. ఆయన ఎందుకు రాజీనామా చేసిన ఆయనకే తెలియదు. వీళ్ళు ఏ విధంగా చూసినా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అసలు భారతీయ జనతా పార్టీకి ఓటడిగే నైతిక హక్కు ఉందా? ప్రజాస్వామ్యాన్ని చంపి బీజేపీ ఉప ఎన్నికలు తెస్తుందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పొన్నం ప్రభాకర్ పాదయాత్ర చేపట్టారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మ స్టేజ్ వద్ద నుండి పాదయాత్ర మొదలు పెట్టారు పొన్నం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాజీనామాలు పెట్టుకుంటే రాజీనామా చేయించి ప్రజాస్వామ్యాన్ని చంపి వ్యక్తి చనిపోతే రావాల్సిన ఎన్నికల్ని ప్రజాస్వామ్యాన్ని చంపి ఉప ఎన్నికలు తెచ్చి దాని మీద పార్టీ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సీతక్క. ఏజెన్సీల్లో పోడు భూములు చేసుకుంటున్న గిరిజనులపై ఫారెస్ట్ అధికారుల దాడులు నిలిపివేయాలన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మొహర్రం సందర్భంగా ములుగు జిల్లా ఘట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు సీతక్క. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఘట్టమ్మ దేవాలయం నుంచి మేడారం వరకు 10 రోజుల పాదయాత్ర మొదలు పెట్టారు సీతక్క. దేశంలో మోడీ మతం పేరుతో, రాష్ట్రంలో కేసీఆర్ ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ఫైరయ్యారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. గాలి మీద తప్ప అన్నింటి మీద పన్నులు విధిస్తున్నారన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో పార్టీ జెండా ఆవిష్కరించారు.